అటు అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి బైడెన్ వైదొలగడం కమలా హారిస్ ను ఆయన ప్రతిపాదించడంపై రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు అధ్యక్షుడిగా పనిచేయడానికి బైడెన్ సరైన వ్యక్తి కాదని వ్యాఖ్యానించారు అబద్దాలు తప్పుడు ప్రచారాల ద్వారా మాత్రమే బైడెన్ అధ్యక్షుడయ్యారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బైడెన్ అధ్యక్షుడు కావడం వల్ల అమెరికా చాలా నష్టపోయిందని తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు తాము అధికారంలోకి వచ్చాక చాలా వేగంగా చర్యలు చేపట్టి అమెరికాను మరోసారి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు బైడెన్ ప్రతిపాదించిన కమలా హ్యారిస్ను ఎదుర్కోవడం తనకు చాలా సులభమని ట్రంప్ వ్యాఖ్యానించారు